वेलकम बैक टू द चैनल विभाते पवन कुमार इप्पुडु नेनु नांपल्ली लो उन्ना नांपल्ली एक्स रोड रेलवे स्टेशन कोंचेम मुंदुन्ना इक्कड एग्जिबिशन जरुगुतदी जनवरी 1st नुंची फिब्रवरी 14th वरकु उंटदन्नमाट सो इदी ओक एग्जिबिशन लागा उंटदी नुमाइश अनि अंटारु दीन्नी नुमाइश अंटे एंटरटेनमेंट अन्नमाट सो इक्कड मोत्तम इंटरनेशनल ब्रांड्स गानी नेशनल ब्रांड्स अन्नी दोरुकुतायि क्लास उन्मा क्लास एंटरटेनमेंट मोतम उपलोजु 5th February 2023 इपड़ ईवनिंग 5:30 अवतनी सो नाइट टाइम चालुदन सो चाल मंदिर इपड़ मनमी चूदा कास्ट 40 rupees उ इपड़ एंट्री फीज 40 rupees से पर्सन की इपड़ीलाते मन ट्रांसपोर्ट ఫెసిలిటీ కూడా ఉంది మనం ఎలాగన్నా రావచ్చు ఓన్ వెహికల్స్ లో రావచ్చు లేదంటే మెట్రోని కూడా యూస్ చేసి రావచ్చు మనం గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి కూడా రావచ్చు అక్కడికి ఎంట్రీ సైడ్ వచ్చేసాం మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎంట్రీ చేయొచ్చు లోపల మాస్క్ కంపల్సరీగా ఉండాలన్నమాట సో నాదైతే బ్యాగ్ లోనే ఉంది మాస్క్ నేను వేసుకుంటాను చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు అట్ సైడ్ అండ్ ఇక్కడ చూసుకుంటే క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతదన్నమాట సో టికెట్ ముందు తీసుకుంటారు చూద్దాం మనం టికెట్స్ దగ్గర మనం అటు సైడ్ చూసుకుంటే గుజరాతీ ఐటమ్స్ ఉన్నాయి గుజరాతీ క్లాత్స్ కూడా ఉన్నాయి అన్నమాట గుజరాత్ లో వేసుకునే బట్టలు గాని ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉన్నాయి గుజరాతీ అటు సైడ్ ఇట్లానే కొంచెం ముందుకు పోతే గుడి ఉంటది సో ఇంకా నైట్ గాలే నైట్ అయితే ఇంకా బాగుంటదన్నమాట ఇక్కడ ఇంకా నైట్ అయిపోతే ఇంకా చాలా మంది ఉంటారు ఫుల్ పబ్లిక్ ఉంటది రష్ ఉంటది ఇక్కడ అయితే అసలు ఎవరు లేరు అంత పబ్లిక్ లేదు ఇప్పుడు చూద్దాం అప్పుడు చూసుకోవచ్చు అటు సైడ్ తినడానికి కూడా మనకు ఉంటాయి అన్ని స్నాక్స్ ఇక్కడ చూసుకుంటే గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గుజరాతీ ఐటమ్స్ పెడుతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఎనకలు ఉన్నాయి గుజరాతీ ట్రెడిషనల్ వేర్స్ అన్నమాట అది ఇక్కడే చూసుకుంటే టెంపుల్ ఉంటది భూలక్ష్మి టెంపుల్ చూసుకోవచ్చు ఈ టెంపుల్ పక్కన నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట ఈ టెంపుల్ ఎదురుగానే మనకి ఎంట్రన్స్ ఉంటది వెళ్ళడానికి లోపలికి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ చేయాలన్నమాట బైట కూడా మనకి స్నాక్స్ గాని లేదంటే ఐస్ క్రీమ్స్ అన్ని అమ్ముతూ ఉంటారు లోపల ఎంటర్ చేయగానే చూసుకోవచ్చు ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి బట్ చూసుకోవచ్చు రష్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడే ఇంతుందంటే తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతారన్నమాట లైటింగ్స్ కూడా ఉండడం వల్ల చాలా మంది వచ్చేస్తారు అప్పుడు టికెట్స్ తీసేసుకున్నా లోపలికి వెళ్ళడానికి ఈచ్ పర్సన్ కి 40 rupees ఒకవేళ చైల్డ్ 5 years కన్నా చిన్నోడైతే అసలు ఎంట్రీ ఫీజు ఉండదన్నమాట ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అండ్ 82 years అవుతుంది ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎట్లుందో మనం లోపలికి వెళ్ళి చూద్దాం చూసుకోవచ్చు ఇదే ఎంట్రీ ఫీ అన్నమాట లోపలికి వెళ్ళడానికి చూసుకోవచ్చు చాలా రష్ ఉంది అండ్ ఇది స్టార్ట్ అవుతుంది దీనివి రేట్స్ కూడా చాలా ఉంటాయి 100 rupees 50 rupees అట్లా ఉంటుంది దీని రైడ్ ప్రైస్ ఒక మనిషికి 100 rupees ఇక్కడ చూసుకోవచ్చు రైడ్స్ అన్నీ సో చూసుకోవచ్చు ఇప్పుడు టైం 7:05 అవుతుంది మేము అప్పుడే వచ్చినాం మొత్తం రౌండ్ వేసినాం అన్నమాట ఇప్పుడు పబ్లిక్ చాలామంది వస్తున్నారు పబ్లిక్ రావడం ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు అన్నమాట
సో ఇప్పుడు రష్ ఎక్కువ అయిపోతుంది. అక్కడ చూసుకుంటే రైడ్స్ అన్ని 100 రూపీస్ ఉన్నాయి ఈచ్ రైడ్. సో అందుకనే మనం వచ్చేసినాం అన్నమాట బయటికి. సో ఇప్పుడు 1.5 అవర్ 2 అవర్స్లో మొత్తం చూసేయచ్చు అన్నమాట. ఏమన్నా షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో అయిపోయింది మొత్తం, వెళ్తున్నాం ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే లోపల జెంట్స్కి సంబంధించిన వస్తువులు ఏమి చాలు ఉండవు, కానీ లేడీస్కి లోపల జెంట్స్కి సంబంధించి ఎక్కువ వస్తువులు ఏమి దొరకవు. ఆల్మోస్ట్గా లేడీస్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట షాపింగ్ చేయడానికి. అండ్ అంతేకాకుండా ఇంట్లో కూడా యూజ్ చేయడానికి ఉంటాయి, చాలా ఉంటాయి. మనం ఏమన్నా కొనుక్కోవచ్చు అన్నమాట, బెడ్షీట్లు అవి ఇవి బ్లాంకెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంట్లో యూజ్ చేసే అన్నీ ఉంటాయి అన్నమాట వస్తువులు. మనకి ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ మస్కటి ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్తే బయటికి వెళ్తాం. 4 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఉన్న పిల్లల కోసం ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం ఉన్నాయి డ్రింక్స్ ఆడిపించడానికి. మనం కావాలంటే మన పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావచ్చు. మనం ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట, అవి చేసుకోవచ్చు మనం. అంటే వీళ్ళు ఆఫర్స్ అని పెడతారు, కొన్ని ఫిక్స్ రేట్స్ ఉన్నాయి, లేదంటే మనం బార్గెనింగ్ కూడా చేసి తీసుకోవచ్చు. బార్గెనింగ్ మంచిగా ఉండాలన్నమాట మనది. అయితే మనం ఏమన్నా కొనుక్కోవచ్చు. ఇప్పుడు 7:30 అవుతుంది, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే ఇక్కడ పిల్లో కవర్స్ కానీ లేదంటే బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. మొత్తం ఇట్లానే చూసుకుంటా వెళ్తున్నా గేట్ సైడ్. మనం ఓన్ వెహికల్స్ కూడా తీసుకొస్తే బయట సైడ్ పార్కింగ్ ఉంటుంది, కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ అన్నమాట. అంటే 2 వీలర్స్ పార్కింగ్ కూడా బయట సైడ్ ఉంటుంది. దానికి తగిన రేట్స్ ఉంటాయి అన్నమాట. కార్కి అయితే 50 రూపీస్ అట్లుంటుంది, 20-25 రూపీస్ అట్లా మనం 2 వీలర్స్కి ఇవ్వాలన్నమాట పార్కింగ్. పబ్లిక్ చూసుకోవచ్చు, మీరు వస్తూనే ఉన్నారు. అంటే నైట్ 10 o'clock వరకు చాలామంది రష్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఈ టైంలో అయితే అప్పుడే ఈవినింగ్ టైంలో 5 o'clock టైంలో ఎవరు లేకుంటే, బట్ నైట్ 10 o'clock వరకు చాలామంది ఉంటారు. నైట్ టైంలోనే చాలా యాక్టివిటీస్ జరుగుతాయి, చాలా మంచిగా ఉంటుందని చాలామంది వస్తారన్నమాట. నేనైతే బయటికి వచ్చేసిన ఇప్పుడు. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.